అగు బీరయ్యో బీరయ్యా జర చెప్పి నిన్నయ్యా. ఇక ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తుమ్మిటోళ్ళం దగ్గటోళ్ళం వాళ్ళ వీళ్ళతో మాట్లాడుకుంటూ తుప్పి లూచటోళ్ళం. ఇక మోసే అడ్డం పెట్టుకోకుండా తుమ్మితే వానికి మోసం చేసినట్టు, అడ్డం పెట్టుకుని తుమ్మితే వానికి మోక్షం ఇచ్చినట్టు. ఇక దస్తి అడ్డం పెట్టుకోకుండా తగ్గితే వానికి దారం చేసినట్టు, ఇక దస్తి అడ్డం పెట్టుకుని తగ్గితే గనక వానికి దారి చూపెట్టినట్టు. ఇక ఇంతకు ముందు రోగం వచ్చి మనం దావకాలకు పోతే చుట్టాలందరూ వచ్చి మన చుట్టూ చేరేటోళ్ళు, ఇప్పుడు గనక కరోనా వచ్చి గనక మనం హాస్పిటల్ పడితే ఇక మన రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా మన శవాన్ని చూస్తానికి నోసుకోలేరు తమ్ముడు బీరయ్యా అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో, నువ్వు అనుకోని తిరగకురా తమ్ముడా, విడగొట్టిన రోగం ఇది తమ్ముడో, దాన్ని పగబట్టి చంపాలే తమ్ముడా. నువ్వు శుభ్రంగా ఉండకుంట చెయ్యకు తప్పు, అర బతికుంటే అప్పు చేసి తిందాం పప్పు, ఇనకుంటే మోగుద్దిర సావు డప్పు. చల్ కంటికి కనపడకుంటా తమ్ముడో, అది కాటికి మోసూకెళ్తది తమ్ముడా, నువ్వు గజం దూరం ఉండకుంటే తమ్ముడో, ఆరు గజాల గోరీ గడతది తమ్ముడా తమ్ముడా. అనుకోని వైరస్ వచ్చే తమ్ముడో, నువ్వు అనుకోని తిరగకురా తమ్ముడా, విడగొట్టిన రోగం ఇది తమ్ముడో, నువ్వు పగబట్టి చంపాలే తమ్ముడా తమ్ముడా. బీరయ్యో బీరయ్యా చెప్పేది ఇన్రయ్యా. ఇక ఇంతకు ముందు పోలీసు వాళ్ళని చూసి లాఠీ పట్టుకొని కొట్టటోళ్ళు అనుకున్నా, కానీ ఇప్పుడు అనిపిస్తుంది మన సావును దూరంగా దరిమేటి దేవుళ్ళని. ఇక ఇంతకు ముందు డాక్టర్లు నర్సులు మనల్ని పట్టించుకుంటలేరు అనుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పానాలు లెక్క చేయకుంటే యమ ధర్మరాజు కాళ్ళ మీద పడి మనకు పానం పోతారని. ఇక పనులు పోతే పనులు వస్తాయి, పైసలు పోతే పైసలు వస్తాయి, కానీ పానం పోతే మళ్ళీ వెనకకు తిరుగురాదని చెప్పి మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్పిన మాటను గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు బీరయ్యా. శానిటైజర్ పెట్టి తమ్ముడో, దీన్ని సావసావ కొట్టాలే తమ్ముడా, సబ్బుతోటి చెయ్యి గడిగి తమ్ముడో, దీన్ని సమాధినే చెయ్యాలే తమ్ముడా. ఇక నాలుగు రోజులు ఇంట్లో ఉంటే ఉంటది ఫలితం, ఒక్కరమే తప్పు చేస్తే దేశమే ఖతం, జాగ్రత్తగా ఉంటే కరోనాకే దొరకం. చల్ మాస్కులనే తొడుక్కొని తమ్ముడా, ఇంట్లో మూసుకొని కూసుందాం తమ్ముడా, కరోనా కాసుకొని తిరుగుతాంది తమ్ముడా, దాని సంగతేందు చూసుకుందాం తమ్ముడా తమ్ముడా.